టికెట్ కోసం పార్టీ మారిన కొందరు నేతలకు అదృష్టం దక్కలేదు. ఉన్న పార్టీలో అవకాశం రాదని వీరపాటి కండువా కప్పుకున్నా బరిలో నిలిచే అవకాశం దొరకలేదు. దీంతో కొందరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవళ్లా తయారైంది. జంపింగ్ చేసి కండువా మార్చినా టికెట్ దక్కకపోవడంతో పొలిటికల్ చౌరస్తాలో నిల్చునే పరిస్థితి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ ఆసక్తికరంగా కొనసాగాయి. ఈ పార్టీలో ఉన్నవాళ్లు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో ఉన్నోళ్లు ఈ పార్టీలోకి జంప్ అయ్యారు లీడర్లు. ఇలా పార్టీలు మారి కొందరు టికెట్లు దక్కించుకుంటే మరికొందరి పరిస్థితి మాత్రం వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్నట్టుగా మారిపోయింది. అధికార పార్టీలో అయితే ఈజీగా గెలవచ్చని జంప్ అయిన నేతలు చివరికి టికెట్ దక్కక డైలమాలో ఉన్నారు. టికెట్ కోసం కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకు మొండి చెయ్య దక్కింది. ఆయన రాజకీయ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక మరో నేత జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ లేకపోతే మల్కాజ్గిరి బరిలో నిలవాలి అనుకున్నారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఒకానొక సమయంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొంతు పేరు దాదాపుగా కన్ఫామ్ అయిందన్న ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పార్టీలోకి చేర్చుకుని లష్కర్ బరిలోకి దించింది కాంగ్రెస్. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కూడా ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో చేరారు. వరంగల్ ఎంపీ బరిలో నిలవాలని భావించిన రాజయ్య సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా ఇంకొకరికి షాక్ తప్పదు. బీజేపీలో సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావుకు ఆదిలాబాద్ టికెట్ దక్కలేదు. ఆయనకు కాంగ్రెస్ లో ఛాన్స్ దక్కుతుందని ప్రచారం జరిగినా కుదరలేదు. దీంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని చూస్తున్నారు స్వయం బాబురావు. అలాగే ఖమ్మం ఎంపీ టికెట్ దక్కుతుందని బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు టికెట్ దక్కలేదు. జలగంకే ఖమ్మం టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా అదే సామాజిక వర్గానికి చెందిన తాండ్రా వినోద్ రావుకు అవకాశమిచ్చింది బీజేపీ.